जलगाम मार्केट को गोप चरित्र मैं जलगाम जिले चाल मार्केट बलिदा कांग्रेस पार्टी पैना मुफे दाड़ जो मुख्यमंत्री पैना मुफे दाड़ जो टीआरएस मरक बीजेपी
ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఎక్కడ సంక్షేమ పథకాలను ఆపకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన సంకల్పానికి మనందరం తోడుగా ఉండాలి, అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పని చేస్తున్నారు. దయచేసి మనం బీజేపీ మాయమాటలు నమ్మిన, బీఆర్ఎస్ పార్టీ మాయమాటలు నమ్మిన నష్టపోతామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నారు. ప్రజల మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొసరికి రాస్తున్నారు. అరే నిజంగా మీకు ఎంత ప్రేమ ఉంటే ఒక పని చేయండి మీరు. అయ్యా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, తెలంగాణని ఏ రకంగా కలవకుండా కుటుంబం దోస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు, నాకు కూడా తెలుసు. మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆలోచన మీరు అనుకోవచ్చు. నేను ప్రభుత్వం ఉండి పార్టీలో ఉండి ముఖ్యమంత్రితో అనేక సందర్భాల్లో మాట్లాడాను. మన విధానాలు సరిగా లేవు, మన పద్ధతులు సరిగా లేవు అంటే అరే వీడు ఊకెళ్తాడని తీసుకుని పక్కన పెట్టిస్తున్నాడు, వీడు ఊకెళ్తాడని తీసుకుని పక్కన పెట్టి 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఏ రకంగా దోపిడీకురైందో మన దగ్గర తెలుసు. కల్వకుంట కుటుంబం ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ కుమార్ రావు ఈ 5 తెలంగాణ పైన పోటీ చేశారు. నేను అడుగుతున్నా 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, 2014లో కేసీఆర్ కుటుంబం మొత్తం ఆస్తి ఎంత, ఇవాళ కేసీఆర్ కుటుంబం మొత్తం ఆస్తి ఎంత ప్రజలకు ఒక వైపు పేరు ద్వారా తెలియజేయాలని కోరుతున్నాం. నిజంగా నీతిమంతులైతే నీతి గురించి అక్షరం మాట్లాడతాను, నిజాయి గురించి కేటీఆర్ మాట్లాడతాను, నీగా ఆ మాట్లాడే వ్యక్తి తప్పకుండానే అడుగుతున్నాను. నిజంగా నీతిమంతులు అయితే నిజాయితీపరులైతే 2014లో నీ ఆస్తి ఎంత, ఈరోజు నీ ఆస్తులు ఎంత, ఏ రకంగా ఇక్కడ అఫిడవిట్లలో నీ ఆస్తులు పెరిగినాయో తెలంగాణ ప్రజలకు చెప్తారా అని అడుగుతాను. ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు, ఎందుకు తొందర పడుతున్నారని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ప్రజలు పక్కన పెట్టారు, ప్రజల మీద పక్కన పెట్టారు, మీ దోపిడీ చూశారు, మీ అహంకారం చూశారు, మీ నియంత్రణ చూశారు, ప్రజలకు మీరు అందుబాటులో ఉండడం లేదు చూశారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు. అవన్నీ సమయం వచ్చేదని కావాలి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని పనిచేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అవకాశాలు వచ్చిన వాళ్ళు